టాలీవుడ్లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధురగాత్రంతో వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారామె. టాలీవుడ్లో ఏ సింగర్కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్ వెరుపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నారామె. ఇటు కెరీర్ను అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ సునీత తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తను ఓ సినిమా డబ్బింగ్ చెబుతున్న సమయంలో ఆ డైరెక్టర్ తనతో వ్యవహరించిన తీరుకు షాక్ అయ్యానంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. మొదట నేను డబ్బింగ్ స్టూడియోలో అడుగు పెట్టగానే ఆ మూవీ డైరెక్టర్ హలో మేడం అంటూ నన్ను పలకరిస్తూనే నా అభిమానిని అంటూ పరిచయం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కాసేపటికి ఆయన నన్ను సునీత అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని డబ్బింగ్ సెషన్స్ అయ్యాక ఆ డైరెక్టర్ నాకు పలు సలహాలు ఇస్తూ మధ్యలో అరే కన్నా బుజ్జి అని పిలవడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అలా మాటల మధ్యలో నన్ను ఎప్పుడూ మేడం అని పిలుస్తూనే వెంటనే అరే బుజ్జి అంటూ పిలిచేవారు. అది నాకు కాస్త చిరాగ్గా అనిపించేది. ఇక నా అదృష్టం ఏంటంటే దాని తర్వాత ఆయన కలిసే అవకాశం రాలేదు. అప్పటికే ఆ సినిమా అయిపోయింది. అయితే అప్పుడు ఈ సంఘటన నాకు ఆశ్చర్యం అనిపించినా ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వొస్తుంది. తనకు ఎదురైన సంఘటన గుర్తు చేసుకున్నారామె. కాగా సునీత ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం చెప్పలేదు. కనీసం ఒక హింట్ కూడా ఆమె ఇవ్వలేదు.